హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు బీ ఫర్ భారతి హోమ్. ఇవాళ మీకు నేను టేస్టీ టేస్టీ కడాయి చికెన్ ఎలా ప్రిపేర్ చేయాలో మీకు నేను చూపిద్దాం అనుకుంటున్నాను. దానికి ఒక కడాయి స్టవ్ మీద పెట్టండి. కడాయిలో చేస్తే కడాయి చికెన్ కాదండి, టేస్ట్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. దాంట్లో ఆయిల్ వేయండి, ఆయిల్ వేసాక మ్యాగ్నేట్ చేసి పక్కన పెట్టిన చికెన్ వేసుకోండి. మ్యాగ్నేట్ చేయడం అంటే అందులో కొంచెం పసుపు, కొంచెం కారం, మసాలా వేసి హాఫ్ అన్ అవర్ మ్యాగ్నేట్ చేసి పక్కన పెట్టాను. అవి వేసి ఒక 1 మినిట్ ఉంచేసి 1 మినిట్ అయ్యాక తిప్పండి. 1 మినిట్ అయ్యాక తిప్పండి. 1 మినిట్ అయ్యాక తిప్పండి. తిప్పేశాక అందులో మీరు 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 స్పూన్ వచ్చేసి సాల్ట్ వేయండి. సాల్ట్ వేసి దాన్ని మంచిగా తిప్పాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ సాల్ట్ అనేది చికెన్కి మంచిగా పడుతుంది కదా, సో అందుకే మీరు చికెన్ని 1 మినిట్ వరకు తిప్పండి. 1 మినిట్ వరకు గరిటెతో తిప్పాక అప్పుడు ఇలా అవుతుంది. ఇలా అయ్యాక దాంట్లో మనం 4 టమాటోస్ పెట్టాలి. 4 టమాటోస్ కట్ చేయకుండానే వేయాలండి. కట్ చేసిన టమాటోస్ టేస్ట్ వేరేగా ఉంటుంది, కట్ చేసాక వేసిన టేస్ట్ వేరేగా ఉంటుంది. నిజంగా చాలా బాగుంది. ఇలా వేసిన టమాటోస్ అలా పెట్టేసి టమాటోస్ని మంచిగా కుక్ అవనివ్వాలి. ఆ టమాటోస్ ఆయిల్ ఆ చికెన్లో మంచిగా కుక్ అవుతాయి అన్నమాట, కుక్ అవుతాయి, మంచిగా బాయిల్ అవుతాయి. అలా టమాటోస్ పెట్టాక 1 మినిట్కి ఇలా అవుతాయి ఆ టమాటోస్ అనేవి స్మూతీగా అవుతాయి. కొంచెం దాని టమాటోస్ పీల్ ఉంది కదా, అది వచ్చేస్తుంది కొంచెం బయటికి. అప్పుడు మనం 1/2 గ్లాస్ వాటర్ వేయాలి. 1/2 గ్లాస్ వాటర్ వేసాక ఇలా అవుతుంది. ఇలా అయ్యాక టమాటో పీల్ ఉంది కదా, ఆ టమాటో పీల్ అనేది మీరు తీసేయచ్చు. మంచిగా ఆ టమాటో పీల్ అనేది తీసేసేయండి. మంచిగా తీసేస్తే బాగుంటుంది. అంటే ఆ పీల్ అనేది కొంచెం ఏదోలా అనిపిస్తుంది కదా, అందుకే తీసేయచ్చు. కావాలంటే తీయకుండా కూడా ఉంచేసేయచ్చు, తీయకుండా ఉంచేయచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నేను చేసిన వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేస్తే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేయడం వల్ల నా వీడియోస్ అనేవి మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ బెల్ ద్వారా వస్తూ ఉంటాయి. పీల్ తీసేసాక ఆ టమాటోస్ ఉన్నాయి కదా, ఆ టమాటోస్ని గరిటెతో అలా స్మాష్ చేయండి. స్మాష్ చేయడం వల్ల మీకు త్వరగా కుక్ అవుతాయి. స్మాష్ చేసాక ఆ వాటర్ అంతా బాయిల్ అయిపోయాక చికెన్ అనేది ఇలా అయిపోతుంది అన్నమాట. టమాటో మొత్తం అంతా స్మాష్ అయిపోతుంది, మనకి కొంచెం కూడా కనిపించదు. అయిపోయాక చికెన్ అనేది ఇలా అయిపోతుంది. ఇందులో మనం మిరియాల పొడి, కొంచెం మిరియాల పొడి వేయాలి. మిరియాల పొడి టేస్ట్ చాలా బాగుంది. ఇందులో దాల్చిన చెక్క పొడి, మిరియాల పొడి, దాల్చిన చెక్క పొడి, గరం మసాలా, ధనియా జీరా పౌడరు ఇవన్నీ వేసేసి మళ్ళీ 1 మినిట్ తిప్పండి మంచిగా గరిటెతో. ఇవన్నీ వేసి మంచిగా గరిటెతో తిప్పండి. తర్వాత కొంచెం కారం, అంటే 1 స్పూన్ కారం వేయండి. ఫస్ట్ మనం 1/2 స్పూన్ సాల్ట్ వేసుకున్నాం కదా, తర్వాత 1/2 స్పూన్ సాల్ట్, కొంచెం పసుపు వేసి తిప్పండి మంచిగా. దీంట్లో మనం స్లైసెస్ లాగా, అంటే సన్నగా తరిగిన అల్లం ముక్కలు వేయాలన్నమాట. ఈ సన్నగా తరిగిన అల్లం ముక్కల టేస్ట్ చికెన్లో చాలా బాగుంది. మీరు కూడా వేసి ట్రై చేయండి. వేసేసాక 1 మినిట్ తిప్పండి. దాన్ని కూడా 1 మినిట్ తిప్పితే అల్లం అనేది కొంచెం మంచిగా మగ్గుతుంది కదా. తర్వాత సన్నగా తరిగిన పచ్చిమిర్చి, ఈ పచ్చిమిర్చి కూడా ఇలా వేయండి. వేసి దీన్ని కూడా వేసి తిప్పండి మంచిగా. తిప్పితే చాలా బాగుంటుందండి. తర్వాత కరివేపాకు, కొత్తిమీర వేసి మంచిగా తిప్పండి. అంతే, టేస్టీ టేస్టీ కడాయి చికెన్ రెడీ. చాలా టేస్టీగా ఉన్నదండి, బాగుందండి, ట్రై చేయండి. థ్యాంక్ యూ.